స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-స్టార్ మరియు 5-స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-స్టార్ నుండి 5-స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూ, తడ మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఓ వ్యక్తి అదృశ్యం, ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం, సోవియట్ ముట్టండి ఖండించిన ఐరాస. హైదరాబాద్ కి దగ్గరలోని దుండిగల్ అనే గ్రామంలో వారం రోజుల నుండి ఓ వ్యక్తి కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి 1016 బహుమానం. గత కొన్ని సంవత్సరాలుగా దుండిగల్ ప్రాంతంలో అదృశ్యమవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతో అక్కడ నివసించే వారు భయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అందుబాటు ఈ కేసు పోలీసులకి ఒక మిస్టరీగా మారింది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది అదృశ్యమైన ఊరిదే స్వప్న. చూస్తుంటేనే శ్మశానంలా కనిపిస్తోంది. ఒక్క మనిషి కూడా ఈ దరిదాపుల్లో కనిపించడం లేదు. అర్థం కాని విషయం ఏంటంటే ఊరంతా ఖాళీగా కనిపిస్తున్న మిస్సింగ్ కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్వప్న, ఓవర్ టు యు. మిస్ అయిన వారి వివరాల్లోకి వెళ్తే అమీర్పేట్ శంకర్, జహీరాబాద్ సోమరాజ్, కర్నూలు పెద్దిరెడ్డి, నెల్లూరు రత్నాకర్, గుంటూరు కామేశ్వరరావు, విజయనగరం సురేష్ నాయుడు, వరంగల్ యాదగిరితో పాటు మరికొంతమంది మిస్ అయినట్టు సమాచారం. ఈ ఇష్యూని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడమే కాకుండా దుండగల్ ప్రాంతాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రభుత్వం గుర్తించింది. నీ కాలం పాడుగాను ఇన్నావే యాదమ్మా, గా దుండిగల్ దిక్కట మనసులు మాయమైతురట. 35 ఏళ్ల సంది పోలీసోలు కన్లద్దాలు పెట్టుకుని ఎంకులన్నా దొరకలేరట. ఈశ్వర పాడుగాను అందుకే సర్కారోళ్ళు గోడ కట్టినరట. అడిదిక్ ఎవ్వలు పోకుంటా. ఓ పబ్లిక్ ఇంటున్నారా, గడిదిక్ ఎవ్వలు ఓ కుర్రి పానాలు తీసుకో కుర్రి.
వారం రోజుల క్రితం వైజాగ్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన కరుణాకర్ అనే వ్యక్తి మొబైల్ నెట్వర్క్ దుండిగల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా వరకు వెళ్లి సిగ్నల్స్ ఆగిపోయినట్టుగా పోలీసుల సమాచారం. స్వచ్ భారత్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ఇంటింటికి రెండు రకాల చెత్త బుట్టలను పంపిణీ చేసింది. ఇందులో ఒకటి తడి చెత్తకి, మరొకటి పొడి చెత్తకి వాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టైల్ చూసి వీడిని హీరో అనుకుంటున్నారు కదా, సారీ అండి, అక్కడే పప్పులో కాలే సార్. ఈ కథలో వీడే పెద్ద విలన్. ఈ సిటీలో ఉన్న యదవలందరినీ లిస్ట్ అవుట్ చేస్తే మొదటి పేరు వీడిదే ఉంటుంది.
ఎక్స్క్యూజ్ మీ. Yes. శ్రావణి. సంజయ్. You're right. హలో. హాయ్. జో సంజయ్. హాయ్. ఇదంతోనే ఇప్పుడు నా పెళ్లి చూపురు. ఓ రియలీ? యా. దెన్ యు క్యారీ ఆన్. బై. బై బేబీ. సీ యు అగైన్. సీ యు. సీ యా. సిట్ డౌన్ డార్క్ అండ్ హ్యాండ్సమ్. థాంక్ యూ. రిస్ట్రిక్టెడ్ ఏరియా దుండిగల్లో మిస్ అయిన కరుణాకర్ అనే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా దుండిగల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా వైపు ఎవరు వెళ్లొద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంకా గంగా సినిమాలాగా అక్కడ దయ్యం ఉంది, అదే అందరిని చంపేస్తుందని చెప్పలేదు. యాక్సిడెంట్ లో పోయిన ఫోటోలు చూపించి జనాల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారండి. టీఆర్పీ కోసం ట్రిక్లు అండి ఇవన్నీ. ఓహో, నీకు దయ్యం అంటే భయం లేదా? అడే భయమా తొక్క. వెయిట్, ఐల్ షో యు సంథింగ్. Watch this. Action. Hey, cut, cut, cut. ఇంత కొట్టడం ఏంట్రా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎలా పక్కెళ్ళే, నేను ఎలా చేస్తాను చూడు. దయ్యాన్ని ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. చూపండి నిన్ను. నేను ఎవరో తెలుసు, మనిషిని. నువ్వు ఆఫ్టర్ ఆఫ్టర్ దయ్యాన్ని కొట్టు. షూటింగ్ లో సరే నిజంగా కనిపిస్తే ఏం చేస్తావు? కనిపిస్తానా? పీక మీద కాలేసి కసకస కసకస తొక్కేసి పిసికేసి వీలైతే పీక నొక్కేసి గుడ్లు బిగేసి చంపేస్తా అంతే. సో ఫనీ, డాడ్ చెప్పారు నీ గురించి. షార్ట్ ఫిల్మ్ తీసావు అంట కదా. హౌ మెనీ డిడ్ యు డైరెక్ట్ టిల్ నౌ? 36. ఓన్లీ హారర్. ఓ రియలీ? అందుకేనా నీకు దయాలంటే భయం లేదు? వర్కౌట్ అయింది. సేమ్ బిల్డప్ కంటిన్యూ చేస్తే ఈ పెళ్లి జీవుల సక్సెస్. తంతే పూల బొట్లు పడాలరా సంజు. కమింగ్ టు ది పాయింట్. యా ప్లీజ్. నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలో ఐ విల్ టెల్ యు నౌ. ఓకే. నీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే నో చెప్పు, లేకపోతే yes చెప్పు. ఇస్ దట్ ఓకే? చెప్పండి. ఫస్ట్ వన్, పెళ్ళయ్యాక నా ఇంటి పేరుని మార్చుకోను. ఇప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది. మొదలెట్టింది. సెకండ్ వన్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, అలాంటి వెద్వ క్వశ్చన్ చేయకూడదు, ఎంక్వైరీ చేయకూడదు. అసలు టాపిక్ గురించి డిస్కషన్ వద్దు. నేను నీకు మొగుడవట్లేదే, నువ్వే నాకు మొగుడవట్లేదు. లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ అందరు బాయ్స్, గర్ల్స్ అస్సలు ఉండరు. ఈ విషయంలో అసలు ఏ ఆబ్జెక్షన్ ఉండకూడదు. ఆబ్జెక్షన్ ఉండకూడదు అన్నమాట. ఓకే, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. ఆ శ్రావణికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటరా, నేను ఇప్పుడే విన్నాను. విన్నావు? నేను కన్నాను. అయితే ఈ సంబంధం క్యాన్సిల్ చేయనా? నో, ఈ సంబంధం ఓకే చెయ్యి. ఒరేయ్, క్యారెక్టర్ లేని దాన్ని కట్టుకుంటారంటావేంట్రా నానా? త్రివిక్రమ్ శైలి నీకు విషయం చెప్పనా? చెప్పు. ఏం లేదన్నా, నువ్వు ఆకలితోన్నావు, కడుపులో సలసలా మాడిపోతుంది. ఆ టైంలో బురదనో బిస్కెట్ పడడం చూసావు, ఏం చేస్తావు? తింటావా వదిలేస్తావా? నేనైతే వదిలేస్తానరా. కరెక్ట్ నానా, కానీ ఆ బిస్కెట్ ప్లేస్ లో బంగారం ఉంటే. వెరీ సింపుల్ అన్నా, నువ్వు బురద చూస్తున్నావు, నేను బంగారం చూస్తున్నాను. 100 కోట్లు అన్నా, 100 కోట్లు. తరతరాలు కూర్చుని తిన్న తరగిన ఆస్తిని నా తంది. ఒక పని చెయ్యి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసే. ఉంటా. ఎరా, పెళ్ళైందా? ఆల్రెడీ సగం పోయింది. ఆ మిగతా సగం పోకముందే నాలా మంచి క్యాష్ పార్ట్ని పట్టించి సెట్ అయిపో. సారీ ఫర్ ద లేట్. సో yes or no? No. Can you explain why are you not having any objections? మొదటిది, అసలు పెళ్ళేకి నువ్వే కాదు, ఏ అమ్మాయినా ఎందుకు తన ఇంటి పేరు మార్చుకోవాలి? సెకండ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అనే క్వశ్చన్స్ అబ్బాయిలు అడిగినప్పుడు అమ్మాయిలు మాత్రం ఎందుకు అడగాలి? Smart answers. And last but not least, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, వాళ్ళు బాయ్స్ అదేంటి గర్ల్స్ అదేంటి, ఐ డోంట్ హావ్ ఎనీ ఆబ్జెక్షన్. ఓ, ఎక్స్క్యూజ్ మీ. యారన్ హిస్ ఇంట్రెస్టింగ్, ఐ లైక్ హిమ్. వాట్స్ యువర్ నేమ్? సంజయ్. సంజయ్. సంజయ్ డాడ్, హిస్ వెరీ ఓపెన్ మైండెడ్ యు నో. తంతే పోల బొట్ల కదరా, ఫీచర్ ఫిల్మ్ లో పడ్డావు. నో డాడ్, ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఐ యామ్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్ విత్ అరుణ్ డాడ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. నో డాడ్, ఐ కాంట్ బ్రేక్ అరుణ్స్ హార్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నాదో వెళ్ళి ఇంకోటి హనీమూన్. సంజయ్ డాడ్ తో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. లవ్ యు డాడ్, బై.
ఈ అమ్మాయి సంధ్య, ఊరు భద్రాచలం. నాన్న బస్ కండక్టర్, అమ్మ హౌస్ వైఫ్. హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతుంది. సిటీ లైఫ్ ఇంకా అలవాటు పడలేదు పాపం. అమ్మాయికత్వానికి అడ్రస్ ఎవరంటే ఈ అమ్మాయినే చెప్పచ్చు. By the way, even I have to go somewhere else with Joe. You have fun. Okay, now. I'll see you again. Bye. Joe also waiting anta. నా ఫీచర్ ఫిల్మ్ కి ఎంత హిట్ ఫార్ములా దొరుకుతుందని అస్సలు ఊహించలేదు. రై సంజీవ్, ఏం పర్లేదురా, 100 కోట్లకి వారసుడురా. ఇలాంటివన్నీ ఉంటాయి మరి. కూల్ మ్యాన్. హాయ్. ఆ అమ్మాయి ఎవరు? నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. ఇప్పుడు ఆడిషన్ చేసి వెళ్ళింది. ఆడిషన్ చేయడం ఏంటి? నువ్వు కదా డైరెక్టర్? అదే ఫీచర్ ఫిల్మ్ అనుకో, మనం డబ్బులు పెడతాం కాబట్టి మనం ఆడిషన్ చేస్తాం అన్నమాట. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు ఆడిషన్ చేస్తారు. అదేదో సర్ప్రైజ్ అన్నా, ఏంటది? ఈ రోజు అంతా నాతో ఉంటానని మాట ఇచ్చావంటే చెప్తాను. నల్లకైపోతున్న భయమా దీనికి? రాత్రి 12 నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటని వాడకూడదు, నేను చెప్పకూడదు, ఓకేనా? నీకు ప్రపోజ్ చేసి నేనే సర్ప్రైజ్ ఇస్తాగా. వెళ్దావా? ఎక్కడికి? సర్ప్రైజ్ వద్దా? కంగ్రాట్స్ రా, మ్యాచ్ ఫిక్స్ అయిందంటగా. మ్యాచ్ కాదు బావా, ప్రాక్టీస్ మ్యాచ్. పెళ్లి చూపులను నా కారు తీసుకెళ్ళి నువ్వు చేస్తున్నా యాదో పనిదే. ఫ్రెండ్ అయిపోయి బతికిపోయావురా. క్లాస్ పిక్ రా అరవింద్, నీ షామీర్పేట్ ఫార్మ్ హౌస్ ఇక్కడ ఉన్నాయి డాష్ బోర్డ్ లోనే చూడు. సరే గానీ ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. అసలే మనం పొక్కడకొస్తే ఫెనాల్ తాగరాకం, ఓకేనా? ఒరే యాదో పని మానే. ఈడికి అర్జెంట్ గా ట్రీట్మెంట్ అవసరం. శామీర్పేట ఎక్కడ అడిగి వస్తా, ఓకే? అది కాదు, విను. ముసలోడు చేతిలో అయిపోయాడా, ఏం చేస్తున్నాడు వీడు? క్యాండీ క్రష్, జనాల క్యాండీ క్రష్ అండి. ఎంత క్రష్? అడవిలో కూడా ఆడేస్తారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఏంటి? కొంచెం శామీర్పేటకి దారి చెప్తారా? హలో, నిన్నే శామీర్పేటకి దారి ఎటు అని అడుగుతున్నాను. ఎందుకు? తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఎందుకంటే శామీర్పేట ఎక్కడ? ఓల్డ్ మ్యాన్, ఆ కార్లోకి వచ్చిన అమ్మాయి పేరు సంధ్య. నా ఫ్రెండ్ అరవింద్ గారి గర్ల్ ఫ్రెండ్ పాపం చాలా మైకరాలు. తనకి ఇష్టం లేని సంబంధం చూస్తున్నారని ఇంట్లోంచి వచ్చేసింది. వాడేమో చెన్నైలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. పొద్దున్నాడు వచ్చేదాకా వాళ్ళ శామీర్పేట ఫార్మ్ హౌస్ లో సేఫ్ గా ఉంచమన్నాడు. సో కొంచెం శామీర్పేట అడ్రస్ చెప్తావా ప్లీజ్? మీరు శామీర్పేట దాటి ముందుకు వచ్చేసారు, తిరిగి 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళండి. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, అదే మీరు వెళ్లాల్సిన దారి. థ్యాంక్ యూ. బోర్డ్ ఉండదు కదా. ఓల్డ్ మ్యాన్, చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి ఆడుకోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. క్యాండీ క్రష్. అడ్రస్ అడుగుతుంటే ఐపాడ్ చూస్తున్నాంట్రా, గూగుల్ ఎదుగుతున్నావా? ఏంటి చూపెట్రా, కళ్ళల్లో పొడిచేస్తాను. రై, ఇప్పుడు చెప్తుంది నేను అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు, అంతేగాని ఎంత ప్రశ్నలు ఇస్తావో.
అమ్మాయి చూస్తే చాలు ప్రతి ముసలాడు దాని బాబులా ఫీల్ అయిపోతాడు. రై ఓన్లీ అడ్రస్ నో ఐప్యాడ్. అడ్రస్ ఎడితే ముసలాడు ఫోజ్ కొట్టాడు. మన ఊరుకుంటావా, చిన్న జలక్కిచ్చొచ్చా. ఆయనతో మనకెందుకు గొడవ, వెళ్ళి సారీ చెప్పిరా. నీకు సర్ప్రైజ్ కావాలా, వాడికి సారీ చెప్పి రావాలా? ఈ విలేజ్ లో అందరూ ఎంత తొందరగా పడుతున్నారండి, ఎవరు కనిపించట్లేదు. అదిగో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ షామీర్ పేట్. ఇతన్ని ఇంతకుముందు నేను ఇంతకుముందు ఎక్కడో చూశాను. మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారు. అబ్బో, ఎవరు నువ్వు? వాడేడి? వాడెవడు, నువ్వు చూసింది నన్నే. సరే, అరవింద్ రెడ్ ఫార్మస్ ఎక్కడ? ఊరవతల. ఊరవతల నీ అయ్యా సరిగ్గా మాట్లాడలేవరా, అందరూ తేడాగా ఉన్నారంటరా. హలో, గెస్ట్ హౌస్ ఏం మెయింటైన్ చేస్తున్నావురా? ఈ చంటిగాడు అడిగెట్టాడు కదా, నీ గెస్ట్ హౌస్ పావనమే. అమ్మవారు, ఈరోజు సంజయ్కి ప్రపోజ్ చేయబోతున్నా, నువ్వే సాక్షి. ప్లీజ్ ఓకే అనేలా చేయమ్మా. సంధ్యా, వెళ్తున్నా. అరవింద్ గారితో నేను కొనిపించా బలవంతంగా. అవునా? తెలుసా, ఈ ఎక్స్టీరియర్స్ ప్లాన్ మొత్తం నాదే. కొండను కొంచెం డబ్బులు తగ్గిపోతే నేనే చేసేసాను. సరైన తనం చెప్తావా, ఓపెన్ అవుతుంది. మా ఊర్లో కూడా ఇంత పెద్ద ఇల్లు నేను ఎప్పుడు చూడలేదు. మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరమే ఉండాలా? అమ్మో, పైన కూడా ఉన్నట్టుంది. నేను వెళ్ళి చూసిస్తాను. సరే, నువ్వు పైన చూడు, నేను కింద చూసొస్తాను. వావ్, ఎంత బాగుందో. సంజయ్, ఎక్కడున్నావు? మాట్లాడవేంటి సంజయ్, భయంగా ఉంది. సంజయ్,
భయంగా ఉంది. ఏంటిదంతా? హ్యాపీ బర్త్డే సంధ్య. వద్దు, మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. How is my surprise? లేట్ ఎందుకు? కేక్ కట్ చేద్దామా? కత్తి ఎక్కడ? ఓ ఐమ్ సారీ, వన్ మినిట్, కిచెన్ లో ఉంటది. సంజయ్, కత్తి ఇక్కడే ఉంది. అవునా? మటన్ నరికే కత్తి కేక్ కట్ ఇంకా. ఏంటి ఫన్నీగా ఉంది నైఫ్? చిచి, కత్తికి సాస్ ఏంటి చిరాగ్గా? కత్తి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. Oh Sandhya, touch me now. Oh Sandhya, kiss me now. Oh Sandhya, hug me now. Oh Marie, oh Sandhya, touch me now. Oh Sandhya, kiss me now. You are so lovely to me. ఓ సారిలా కిల్ మీ నౌ, దాదాపుగా స్వర్గమే. ఓ సంధ్యా నైటింగేల్ నిన్ చూడగా, మేరే దిల్ కాలింగ్ బెల్ కొడుతున్నదే. ఓ మారియా చల్ 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 నీ మేనియా, చిల్ 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 ధను రక్ష కొడుతున్నదే. ఏది అంటే అచ్చంగా ఈ కౌగిలే, చలికాలం ఇంకా తరిదాపులకి రాదే, కౌగిళ్ళపై వెలుగుతుంటే. కార్గిల్ వారేదో చేద్దాం పద, కౌగిళ్ళ సరిహద్దులో అయ్యమ్మ నీ సిక్కు బంగారం గాను నచ్చుతు ఈ Ha ha ha.
సంజయ్, ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. నిన్ను ఎలా పడేయాలో తెలిసే. హే సంధ్య, యువర్ రైట్. నీ క్వశ్చన్ చెప్పనా? ఈ సంజయ్ గారు సంధ్యను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసా? అయ్యో, నేను చెప్పాలనుకుంటే తనే చెప్పేశాడేంటి. పెళ్ళి అయ్యే వరకు ముట్టుకోడని ఈ సంజయ్ గారు ప్రామిస్ చేస్తున్నాడు. హ్యాపీగా పడుకో. ఏంటి బంగారం? నువ్వు నేను నేను అనుకున్న దానికంటే చాలా మంచోడి. థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ సంజయ్, చేంజ్ యువర్ ప్లాన్. సమ్మర్ కదా, చాలా దాహంగా ఉంది. ఏ సంధ్య, ఫెండ కోక. ఫెండ తాగు, నిద్ర బాగుంది. సరే, నీ ఇష్టం. అంత నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాంట ఉండాలి. ఏదైతే ఉంది మత్ ఎక్కడానికి. ఒక్కటి సరిపోదు, ఓ ఐదారైనా పడాల్సింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నీ ఇష్టం అన్నావు. ఇప్పుడు పడిపోతుంది. ఎక్కడికిరా. సంజయ్ గా గ్లాస్ కింద పెట్టి రొమాన్స్ వేసుకొని కూడా నీకెంత ధైర్యం రా. నిన్ను నమ్మొస్తే టాబ్లెట్ వేసి వాడుకోవాలని చూస్తావా? నన్ను పెళ్లి చేసుకురా, చేసుకురా. కళ్ళు తెరచాక ఖచ్చితంగా మన బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికన్నా ముందు మనమే ఏదో ఒకటి చేయాలి. హాయ్, దిస్ ఇస్ అ రొమాంటిక్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై ఏ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్. ఫస్ట్ టైం రొమాంటిక్ సినిమా తీస్తున్నాను, చూడండి, ఆనందించండి. ఒక మారు పిలిచిన బంధం అలలాగా. సంధ్య వచ్చేసా? అన్ని పెళ్ళయ్యాకే సంజయ్. నో సంధ్య, అన్ని పెళ్ళికి ముందే. ఇక్కడ పెట్ట. ఏం ఎక్స్ప్రెషన్స్! ఇది లాంగ్ లో క్యాప్చర్ చేయడం కష్టం. కొంచెం క్లోజ్ షాట్స్ పెడదాం. ఉంటు సంధ్య, ఇదిగో ఇది ఫుల్గా తాగి నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? తీసుకోలా. ఏంటి అది తాగిందా నేను తాగానా? దేవుడా. దయ్యూ
ఏది మిస్ అయిపోయింది? చెప్పకుండా ఎందుకంత కోపం సార్? అంటే నిజంగా దయ్యం మీ ముందొస్తే ఏం చేస్తారా? సింక్ అయింది, సింక్ అయింది అంటే ఏంటో అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సింక్ అయిందో. జై చిరంజీవ జగదే కవీర, జై చిరంజీవ జగదే కవీర. సంజయ్, సంజయ్, నీ రాక కోసం ఎన్నాళ్ళని చెదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఈ మూడు ముక్కలు నీకు చెప్పాలని నా పెదాలు తహతహలాడుతున్నాయి సంజయ్. ఒరే సంజు, నిన్ను దరిద్రం దయ్యంలో పట్టుకున్నట్టుందిరా. ఎలా? అందుకే సంజయ్, నాన్నగారు చూసిన ఆ జమీందార్ సంబంధం కూడా వదులుకున్నాను. ఇదంతా ఎవరికోసం తెలుసా? నీకోసం, నీ ప్రేమ కోసం సంజయ్. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను సంజయ్. తంతి పూల బొట్లో పడ్డా అనుకుంటే ఇలా దయ్యాలు కొట్లో పడ్డాయంట్రా. పార్పురే పార్పో. ఏంటబ్బా మాట వినిపిస్తున్నా? ఏంటి ఇంట్లో మన కాకుండా చాలా మంది ఉన్నారా? అడ్డే బాగుంది పాస్ సినిమా సెటప్ లా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన నా కన్న కూతురు చిన్నప్పుడు గుండెలపై తంతూ ఉంటే ఎంతో హాయిగా ఉండేది, కానీ ఇప్పుడు బాధగా ఉంది శారద. ఈ అవమానం కన్నా మరణించడమే మేలు. ఇప్పుడు ఆ జమీందారుకి నా మొహం ఎలా చూపించమంటావు శారదా? ఇక నా నిర్ణయంలో మార్పు లేదు. బొత్తయ్య గారు వద్దు, చిన్నమ్మ గారిని నేను ఒప్పిస్తాను. లేదు సుబ్బయ్య, ఆ జమీందారు సంబంధం నాకు వద్దు. నా ప్రేమని నేను చంపుకోలేను, నా సంజయ్ని నేను వదలకూడదు. ఎవరి మాట వినండి సుబ్బయ్య, మీ తరపున అయ్యగారిని నేను ఒప్పిస్తాను చిన్నమ్మ గారు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సంజయ్ బాబుని పెళ్లి చేసుకుంటాను, నా నిర్ణయం ఎవరు మార్చలేరు. అయ్యో అమ్మగారు, అయితే మా నిర్ణయం కూడా ఎవ్వరు మార్చలేరు సుబ్బయ్య. ఒత్తయ్య గారు వద్దు, ప్రతి పాప మనసుని గాయపరిచి ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దయ్య గారు. వినండి గారు, చిన్నమ్మ గారు మనస్ఫూర్తిగా ప్రేమించిన సంజయ్ బాబుతోనే. సుబ్బయ్యా ముసలాడా, ఈ వయసులో కూడా ఏం ఎమోషన్ రా, చిన్న కొట్టేస్తావరా, మీ గెటప్ లే కదరా, మీ బ్రెయిన్స్ కూడా అక్కడ ఆగిపోయినట్టున్నాయి. లేకపోతే రండి, లాంగ్ షర్ట్స్ ఒక్క క్లోజ్ షర్ట్ కూడా వేసుకోవాలా? ఎందుకు వీళ్ళు కెమెరాలు ఎక్కడ పెట్టారు చూస్తే పోలా? పండు సరిగా పండలేదండి, చెట్టుగా అవుతుందా పాపం. మొక్క నాటిన వాడిదే కదా శారదా తప్పంతా, అందుకే ఆ పాపాన్ని కన్న పాపానికి నన్ను నేనే శిక్షించుకుంటాను శారదా. సుబ్బయ్య నీ యజమానిగా చెప్తున్నా, వెళ్ళు వెళ్ళిపోతరా. సుబ్బయ్య చెప్తుంది నీకే, వెళ్ళు వెళ్ళిపోతరా. వెళ్ళరా సుబ్బయ్య, తెచ్చావా?
ఆగో, అడుగు ముందుకు వెయ్యొద్దు శారద, నా మీద ఒట్టు శారద. అయ్యే పాయిజన్ డ్రింకింగ్. హలో ముసలాడారా, చెప్పలేషు బేబీ. బేబీ మీ నాన్నగారు పాయిజన్ దగ్గర పోయారు బేబీ. బేబీ పలకలేండి బేబీ. బేబీ బేబీ ఎక్కడున్నావే? ఏయ్, అక్కడ మీ అమ్మని చచ్చిపోతుంటే నాతో దాగుడు బొక్కలు ఆడుకోవడం అంత ఇంపార్టెంట్? పోయింది అమ్మ కూడా పోయింది. ఆఖరి పనుడు కూడా నా కర్మరా బాబు. హలో అరవింద్, ఇప్పుడే మీ ఫామ్ హౌస్ లో ఒక ఫ్యామిలీ విషయం దాకా చచ్చిపోయారా? విషయం దాకా చనిపోయారు. నా కళ్ళ ముందు పోయారా? వాళ్ళ కూతురు పెళ్లి కొప్పుకోలేదని ఇంట్లో పనుడుతో సహా అందరు పోయారా? అవునా, వాళ్ళు నీకు కనిపిస్తున్నారా? కళ్ళ ముందే పోయారా అంటే కనిపిస్తున్నారా అని అడుగుతాయండ్రా. ఒరే బావా, నీకో విషయం చెప్పడం మర్చిపోయానరా. అయ్యండి. ఆ ఇంట్లో 35 సంవత్సరాల క్రితం ఓ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫామ్ హౌస్ కొన్నప్పుడు చెప్పారు, కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరు నీకు కనపడుతున్నారంటే వాళ్ళంతా దయ్యాలే అంటారా? దయ్యాలా? వెంటనే అక్కడి నుంచి పారిపోరు రే. ఎవర్రా నువ్వు? ఎందుకొచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? సంజయ్, మా కుటుంబం అంతా చావడానికి కారణం నువ్వే కదరా. చూస్తారే, లేపేయండి. అక్కడ ఉంటే వేసుకున్నా, బాగుంది కదా? పెళ్ళయ్యాకే అన్నాను కదా. అబ్బా, నువ్వు ఇంకా ఆమూడులో ఉన్నావా? ఒసే, ఇంట్లో దయ్యాలున్నాయే, పారిపోతా. ఎలగలగా ఇంట్లో దయ్యాలున్నాయే. అలగలగా ఒసే, నీ కామెడీ తగలయ్యా, ఇంట్లో దయ్యాలున్నాయే, ఈ డ్రెస్ కూడా తాందే. హలో, ఎందుకు నవ్వుతున్నావు? దయ్యాలంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారంటే అసలు మిమ్మల్ని కాదు, ఆ భారతిని ఓంకర్ణనాలి. దయ్యాలని బఫుల్ చేసి వాటితో కామెడీ చేయించారు, అది నువ్వు నిజం అనుకుని నవ్వుతున్నావు. కొంచెం మాట వినే. హారర్ ఫిల్మ్ డైరెక్టర్ వి, నువ్వు దయ్యాలకు భయపడ్డవేంటి? నువ్వింకా దయ్యాలు కనిపిస్తే చుక్కలు చూపిస్తావు అనుకున్నా. చూడక ముందు నేను అలాగే అనుకున్నాను. రక్తం కారితే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంటది. నేనంతా నీ మీద డబ్బులు చూడు. ఓకే ఓకే. చిన్నప్పటి నుండి ఎన్ని దయ్యాల సినిమాలు చూస్తుంటావు? 100-200 చూస్తుంటాను. అన్ని సినిమాలు చూస్తే ఇల్యూజన్స్ రాక ఇంకే వస్తాయి. దయ్యాలేవు, భూతాలేవు, అంత నీ భ్రమ. మరి కాయాలండి, కాల్ చేరి పడిపోయి భలే కవర్ చేస్తావు. కవరింగ్ ఎంతైనా డైరెక్టర్వి కదా. అమ్మ వసే సావిత్రి, నేను చూసానే, నన్ను నమ్మవే. అందులో ఒక దయ్యం కెమెరాలో మాత్రమే కనిపిస్తుంది. వద్దు, దయ్యాలు కెమెరాలో మాత్రమే కనిపిస్తాయి, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇంకా మిర్రర్లు కూడా కనిపిస్తాయంట, నీకు కనిపించలేదా? అది కాదే, నా మాట వినవే. సంజయ్ నిన్నే. ఏంటి గజల్ సౌండ్ వినిపించాయా? దాందే. ఎలాగెలగా సంజయ్ వస్తున్నావా? నేను రానా? వద్దు సంజయ్, నీ లవర్ రమ్మంటుంది. అది నాకేం వినిపించట్లేదు సంజయ్.
చెప్పాను కదా అంత నీ ఇల్యూషన్, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నేనే వస్తున్నా రుక్ సంజయ్. అదే వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో. ఇప్పుడు చూస్తాను, కనిపించలేదనుకో నీ గుండు పగులుద్ది. అలాగలే చూడు. ఎక్కడ? కొంచెం రైట్. దూడ తినిందా? దగ్గరికి రావద్దు. ఏం మాడుతున్నావే? దగ్గరికి రావద్దు. నాకు తెలుసు నువ్వే దయ్యం. నేను దయ్యం అంటే చూసావా? సంజయ్, ఇది ఎక్కడ లేదు. డోర్ పెడుతుందండి. గాయత్రి అమ్మా, గాయత్రి ఎక్కడున్నావు అమ్మా? వీడు మనకి అడ్రస్ చెప్పిన ముసలోడు. అమ్మా గాయత్రి. చున్నీ ఏంటంత పడుకా ఉంది? ఈ అమ్మాయి సంజయ్ కలిసి సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. అయ్యో లో బ్యాటరీ. ఎన్ని ఫోన్ది? అమ్మా గాయత్రి, ఫోన్ చేసావా తల్లి? చేశాను నాన్నగారు. ఇప్పుడు ఏం చేద్దాం? మన నరికేసిన కరుణాకర్ కదా. ఈ రోజు ఏమాట ఆడుకున్నావు తల్లి? విషం తాకి చనిపోయిన కుటుంబం అనే నాటకం ఆడుకున్నాను నాన్నగారు. అంటే నన్ను కుమ్మేసిన మూడు దయ్యాలు దేని సృష్టి అన్నమాట? ఎవరితో ఆడుకున్నావు అమ్మా? అదే నాన్నగారు, ఆ షామీర్పేట్ వెళ్లాల్సిన వాళ్ళని డైవర్ట్ చేసి పంపించాలి కదా, ఇంతసేపు వాళ్లతోనే ఆడుకున్నాను. ఇప్పుడే ఫస్ట్ రౌండ్ కూడా పూర్తయింది నాన్నగారు. అంటే మనం వెళ్లాల్సిన ఫామ్ హౌస్ ఇది కాదన్నమాట. ఎక్కడో చూసాను.
వీడు మన డైవర్ట్ చేయడం కాదు, మళ్ళీ ఫాలో కూడా చేశారు. వీఆర్ ట్రాప్ సంధ్య. లాస్ట్ టైం దయ్యాన్ని తొక్కేస్తాను, పేక పిసికి చంపేస్తాను చెప్పాను కదా, అది విని ముసలి మళ్ళీ ట్రాప్ చేశాడు. అందుకే నోరుంది కదా అని లోడ లోడ వాక్కూడదు, అది నీ మీద రివెంజ్ తీర్చుకోకుండా వదలదు. అంటే ఇప్పుడు నన్ను చంపేస్తుందా? ఏమో అమ్మా, ఈ రోజు ఆడుకున్నది చాలమ్మా, విశ్రాంతి తీసుకో. లేదు నాన్నగారు, ఇంకో రౌండ్ ఉంది. ఇంకో రౌండ్ ఉందా? సరే ఇష్టం కానీ అక్కడ ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. బంగారు, ఎక్కడున్నావు సంజయ్? ఏయ్, దాక్కున్నావా సంజయ్? సంజయ్, అమ్మో తాగడ బుట్లాడేట్ర బాబు. సంజయ్, ఎక్కడున్నావు? సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. సంజయ్, ఎక్కడా? సంజయ్, ఎక్కడున్నావు సంజయ్ బేబీ? సంజయ్, దొరికేసా? సంజయ్, నెక్స్ట్ రౌండ్ కి లేట్ అవుతుందమ్మా, రా సంజయ్. హలో, నేను సంజయ్ ఫ్రెండ్ అరవింద్, వాడికి ఫోన్ ఇవ్వు. నీ ఫ్రెండ్ అరవింద్ అంట? అరవింద్ గడా, వాడికి నేను ఎలా తెలిసింది? ఏమో. హలో, ఎక్కడున్నావురా? నేను ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చాను. బాబా, వచ్చావా? నేను ఫామ్ హౌస్ లో ఉన్నారా? నేను లోపలే ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? లోపలికి ఎలా వచ్చావురా? మెయిన్ డోర్ తీసే ఉంది కదరా. అవును. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. కిచెన్ వైపు ఉన్న పిల్లర్ పక్కన ఉన్నానరా. అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. రే, ఇక్కడ గయ్యాలంటే దయ్యం ఉందిరా, దానికి అంటపడకరా, చంపేస్తుంది. ఆ గయ్యాలది ఎక్కడో చూద్దాం. ఉండు, అదే అరవింద్ గారిలా మాట్లాడుతుంది, దానికి టెస్ట్ ఇస్తాను చూడు. హలో, ఎంతసేపు రా, ఎక్కడ ఉన్నావు? అరవింద్, నేను బెడ్రూమ్ లో దాక్కున్నాను రా, వచ్చే వచ్చే వస్తున్నాను. సంజయ్ బేబీ, ఆటుపెట్టు ఆటు. అయ్యో, జై సంజయ్, కాలు పట్టి ఎరా.
అంతా దాన్ని కంట్రోల్ పెట్టుకుని ఎలా నటిస్తుంది చూడు. జమ్మడిపోను. ఇప్పుడు ఏం చేద్దాం సంజయ్? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఈ టైం నేను డాన్స్ ఇంకోసెన్స్ అంటే అయితే నువ్వే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మీ అమ్మాయిలు కరెక్ట్ గా టైం చూసి తిరిగిస్తారా? నువ్వు నేను తగలయ్యా. వెళ్తానే వెళ్తాను. ఏయ్ వస్తా రావా, రావా వెళ్ళు, వెళ్ళా గంగోత్రితో తొక్కడ ఆడుకో. సంజయ్ గంగోత్రి ఎవరు? నీ యొక్క కాంచన అదే. ఎలా నేను వెళ్తానా? నువ్వు వచ్చా రాకపోయినా నేను వెళ్తానా. ఆట పూర్తవ్వకుండా ఎక్కడికి పోతావురా? ఆట మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఏం చేశానో తెలుసా? చంపేశానురా? ఎవరైనా కాపాడండి, నిన్ను కూడా చంపేస్తా. చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. మురళీ కృష్ణ, అమ్మా గాయత్రి, మురళీ కృష్ణ ఈరోజు కూడా రాలేదమ్మా. మురళీ కృష్ణ రాలేదా? మురళీ కృష్ణ
సంజయ్ రా సంజయ్, ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు సంజయ్. సంజయ్ రారా. ఎరా పారిపోతావా? ఊరుకాక జోకలేకు, పారిపోనక్క, పోనక్క, నీ మీద నా మీద ఒట్టక్క, ఏదో నోడుదోలతో దయ్యాలు తిట్టానక్క అంతే. క్షమించక్క, పైవెత్తక్క మాట్లాడకపోతే సారీ చెప్పకుండా చంపేస్తావక్క. లేదురా వదిలేస్తా. నిజమాక, థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదేలా నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా. పద అక్క మన స్మారక ముందు వెళ్ళిపోతాం. పిలిచావక్క? నువ్వు వెళ్తే ఆట ఎవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు, నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక్క, ఏమంటాడు? నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. తెలుగులో వీలే ఆడుకోండి చూడు. మననే నాగార్జున పిలిచి వెళ్ళొచ్చాను. ఆడొచ్చావా? చూసి వచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సంధ్యని అడుగు. నన్ను ఎరిగిస్తావేంటి? ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికితే ఎరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఎరికిస్తాం. ఆడవే, ఆడు. అడుగక్క, సంధ్యను కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళో ఏం చూసి ప్రేమించావు? ఫస్ట్ టైం నాలా దగ్గర. ఎలా దాటుతారు ఈ పిల్లలు? అయ్యో, గూగుల్ ఉండగా బ్రెయిన్కి ఎందుకు దాండగా? చూస్తే పోలే. హౌ టు సేవ్ చిల్డ్రన్. ఏ గజని సిను, తెలివిగా పిల్లల్ని దాటించినప్పుడు తనలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూశాను. సెకండ్ టైం అనుకోకుండా ఆయన ఆటో యాక్సిడెంట్ లో. తనలో మంచి వ్యక్తిని చూశాను. నిజానికి అప్పుడే పడిపోయాను. తర్వాత తన చేతుల్లో నన్ను తీసుకెళ్తుంటే అది నా అదృష్టంగా భావించాను. ఆ నమ్మకంతోనే తనతో ఇంత దూరం వచ్చాను. ఇదంతా నిజమా? Yes, 100% అక్క. తూచ్. నిజమేంటో నేను చెప్పనా? ఏమన్నావు? డిఫరెంట్ యాంగిల్ చూసావా? వీడు నిన్ను ఏ యాంగిల్లో చూశాడో తెలుసా? చూసో తెలిసే ఫిగర్ కాదు ఇది. అక్క, ఈ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేసావు అక్క? ఇంకేమన్నావు? వీడి మంచితనం చూసి పడిపోయావా? నువ్వు పడిపోలేదు, వాడే నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు పడేస్తాను చూడే నిన్ను. రక్తం ఏమిటి? అయ్యో రక్తం. అక్క, మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్లాడు కదా. నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రౌండ్కి మూడే ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టి చూడు, చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు, మీరు అప్డేట్ అవ్వండి సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిండవు కాదుగా. టాటా నా.
అంటే అక్క ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క. మాట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా చెప్తున్నాగా. నిజమక్క పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్లు ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది ఇడికి. అక్క పర్సనల్ క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదక్క. మనం జీకే షిఫ్ట్ అవుదాం. జీకేనా? ఓకే. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? పాస్ అక్క, నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్ హల్టిల్. యాక్చువల్లీ సంతీ బర్త్డే సర్ప్రైజ్ జామ తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో, గాల్లో కూడా బౌన్సర్లు అంటే సైకో దయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దాం. మ్యాటర్ అంటే నీకు సాయంత్రం టాబ్లెట్ వేసి జరిగినంత కెమెరాలో రికార్డ్ చేసి పొద్దున్న బ్లాక్ మెయిల్ చేసి సింపుల్ గా డిలీట్ చేద్దాం అనుకున్నా అంతే. అమ్మయ్యా గేమ్ ఫినిష్. పద సంధ్యరా, సంధ్య పద. వదలరా, నిన్నెంత సిన్సియర్గా లవ్ చేశాను, వాడుకుని వదిలేద్దాం అనుకున్నావు. నాకెంత జరగాల్సింది, నాకెంత జరగాల్సింది. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నీలాంటి వాళ్ళు ఏడ్చినంత కాలం వీడిలాంటి మగాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏడవడం కాదే, ఏడవడం కాదే. అవును, ఏడవడం కాదు, ఏడిపించాలి. నా ఇంట్రడక్షన్ నువ్వు ఇస్తావేం రా సాలే. మల్లెపూల్ మగువల మెగాస్టార్. నువ్వు ఒక్క నువ్వు ఎంజాయ్ చేసి దొబ్బేద్దాం అనుకున్నావురా, మ్యాటర్ లీక్ అయిందిరా బొమ్మారిది. ఎక్కమ్మా నీ మెంట్లు కాదురా, నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నేను ఆడతా. ఎలా తెరేంటి అయిపోయాడు అమ్మాలి, ఇంతే పంట అయింది, ఆ పండు తినేయాలి. అది అమ్మాయి కదరా, అదొక పెద్ద దై, అది దై. వస్తున్నా మళ్ళీ. ఏం బాలేనా? ఏమో
పది మంది ఆడోళ్ళను మిక్సీలు వేసి రుబ్బుతే ఉట్టినట్టున్నావు. వాయిస్ కూడా మార్చింది. బెడ్రూమ్ ఏడుంది జానకి? బెడ్రూమ్ ఏడా చెప్పు మళ్ళీ పులు. బెడ్రూమ్ ఆడుందా పాప? మల్లెపూలిడా మగ్వల మెగా స్టార్, మల్లెపూలు నలగాల్సిందే, మంచం విరగాల్సిందే. ఎలా నువ్వు ఒక బే నువ్వు పా బంగారం. తోబ తోబా తోబ తోబా తొడ్డుగుందే దిల్ రూబా. ఏ పొరి అంత సిగ్గా? ఒక్క నైట్ లో నీ సిగ్గంత పొగొడతలే గాని తిరుగమ్మా. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. నో, నువ్వు నన్ను తాకాలంటే ముందు నువ్వు నాతో గేమ్ ఆడాలి. లేడీస్ తో గేమ్స్? లేడీస్ లేడీస్ తో. ఓకే, ఫిగర్లన్ పికర్ గానియడి మల్లెపూల్. అయినా లేడీస్ తో గేమ్స్ ఏముంటాయి? చెంచల గోలి, సూదిల దారం, మా అంటే తొక్కుడు బిళ్ళ కదే కదా. అవును, తొక్కుడు బిళ్ళే. ఓరే మల్లెపూలు, నీకు దేత్తడి పోచ ముడేరా. రెడీ? ముందెవలు? నువ్వా? నేనా? ముందు నువ్వు. చూసురా, మొగోడు మొదలు పెట్టేదాకా ఆడేది అడుగుడేది. ఇక ఆడదామా? గెలిస్తే గెలిస్తే నువ్వు నన్ను టచ్ చేయొచ్చు. అబ్బో, ఓడిపోతే ఓడిపోతే నేను నిన్ను టచ్ చేస్తాను. గిసంటోలోనే కోడిది మాకంటారు. బ్రెయిన్ మోకాలు ఉంటది. ఎట్లయినా బెనిఫిట్ మనకే, మనకు కావాల్సింది దాని టచ్. ఈ మల్లెపూల్ గాడు ఒక ఆడదాన్ని గెలిపియనికి జిందగీలా ఫస్ట్ టైం ఓడిపోయిండు. కమాన్ కమాన్ టచ్ మీ టచ్ మీ. ఎవరు కొట్టింది? నా తమ్ముళ్ళు. ఏరి కనిపిస్తలేరు? వాళ్ళు కనిపించరు, ఓన్లీ యాక్షన్సే కనిపిస్తాయి. నువ్వు మాత్రమే నన్ను టచ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో గేమ్ ఆడాలి. అయితే ఈ ఆట నేను చెప్తా. ఏమాట? దాగుడు మూతల్. నాకోకే. అట్లనా? ముందు నువ్వే ముసుకో మరి. సరే. ఆకు కరివేపాకు మల్లెపూల. మగవాళ్ళు మెగాస్టారన్నో, మల్లెపూలు నిలిపేస్తారన్నో, పర్ఫార్మెన్స్ చూపిస్తారు ఇలా కదా, ఏమైంది రాపలే? అది హాలీవుడ్ లో పుట్టుంటే ఆస్కార్ కొట్టేదిరా. వామ్మో, మామూలు పర్ఫార్మెన్స్ కాదురా. అది ఫిగర్ కాదురా. అది ఫిగరేరా, కానీ దాంట్లో పిశాచి దొరింది. ఎస్, డెవిల్. ఇదిగో చూడు, ఇందులో చూడు. మల్లెపూలు? ఏ మల్లెపూలు? లేడు, పోయిండు. వస్తున్నా మగవల మెగాస్టారు. ఏం చేస్తారా ఇప్పుడు ఇది? ఏమి లేదురా, నువ్వు అక్కడికి సర్రని వెళ్తావు చూడు. ఏ జోక్ చేయకు బావా, నేను ఒక్కనిట్లా పోతా, నువ్వు రావా? నా రౌండ్ ఫినిష్ అయిపోయిందిగా. గుంసదా? ఎట్లా గుంసదో చూస్తాతో నన్ను కట్టు, ఎట్లా గుంసదో చూస్తావరా? రే, తాడు గట్రా అంటే తాలి గట్టమన్నట్టు చూస్తావేం రా. అది మాకులేదు జాంగ్రీ. కట్టు, నువ్వు కట్టు, కట్టు పోయి కట్టు. తర్వాత తిరుగు తిరుగు, గట్టిగా ఇలా మనిషా దయమా తీరాలి. గుంజే గుంజు, అరే ఏం చూస్తున్నావే గుంజు? రే, దిమాగ్ దానికే గా, మనకు బి ఉంది. శర్మను పోతున్నా, ఇది లాగమని చెప్పు, లాగమని చెప్పురా, లాగమని చెప్పు. ఏ ఊకేనే, నిన్ను నవ్వించనికి మజాక్ చేసినవేబి అమ్మతో. చూపించరా నీ పెర్ఫార్మెన్స్. తప్పేది చూపించరా.
అరే ఫిగర్ ఫిగర్ అని వస్తే పిశాచేతో సావని కారం నువ్వే. హ్యాపీనా? మై డైలాగ్ ఇస్ ఓవర్. నీ డైలాగ్ ఓవరా? అసలు యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. మల్లెపూల వంశం ఈ మురళీకృష్ణ గారి తోటి అంత మౌనికి కారణం నువ్వు. సైలెంట్ గా కూసుందేంద్ర మురళీకృష్ణ, మురళీకృష్ణ, మురళీకృష్ణ నా కోసం వచ్చారా? అక్క అవునక్క, నీకోసం వచ్చాడు. నీ మురళీకృష్ణనే నువ్వు చెప్పిన ప్రాణం బయటపడతావు. కనిపిస్తుంటే కళ్ళు దొబ్బినయా, నీ ముంగటున్నది మురళీకృష్ణ తెలుసుకోవా? ఎట్లా కొట్టావు తెలుసా? అబ్బాయి ఎంత చింతపడినయింది. నేను కొట్టానా? భలే జోక్ చేస్తున్నారు మీరు. జోకా? ఇతనెవరు? మీ ఫ్రెండా? నమస్కారం అండి, నా పేరు గాయత్రి. ఎందుకు భయపడుతున్నారు? అంటే దారిలో వస్తున్నప్పుడు ఒక దయ్యం చూసాం, జడ్చుకున్నాం, అప్పుడు అంతే. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను చిటికలో రెడీ చేస్తా. ఏం తీసుకుంటారు మీరు? కాఫీయా టీయా? ఆల్రెడీ నువ్వు నాకు మస్తు ఇచ్చినావు లేని, నువ్వు పెట్టేవాడు కదా, పట్నం పోదాం. సరే మురళీకృష్ణ గారు. సిరిమల్లే పువ్వా, శ్రీదేవి పాట పాడితే సిరిమల్ల పువ్వు అవుతాదిరా. దీని సిరిమల్ల పువ్వు సిరిగతరగా పద చెంపరా చెంపరా. పచ్చంగో వీడికొచ్చుండేంద్రా? ఏ ముసలోడా, నువ్వేం నువ్వేం వీడికొచ్చినావు? వీడు నీకు ముందే తెలుసా? తెలుసా అంటావేం రా, నాకు ఈ ఫామ్ హౌస్ అడ్రస్ చెప్పిందే వీడు. అడ్రస్ చెప్పలేదు, ప్లాన్ వేసి డైవర్ట్ చేసి ట్రాప్ చేశాడు. అంటే వీడు కూడా అయ్యా నాయకుడు. ఇప్పటిదాకా మిమ్మల్ని చంపకుండా తప్పు చేసావరా? ఈ పోరి ఫోటోలు ఏంద్రా? పోయిపోయి తయ్యాల గొప్పల పడ్డవేంద్రా? పద 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 తాకు కింద కింద. పైసలు ఎక్కడ గాయత్రి పగలగొట్టేరా? తొందర టోతీరాని దండ పెడతా, టోతీరా చచ్చిపోతావురా. రేయ్ 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 పాపం ముసలాడు చూడరా, ఏడుస్తున్నాడేంట్రా. ఎందుకు ఏడుస్తున్నా బాబాయ్? గాయత్రి అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మురళీకృష్ణ రావట్లేదంటే అక్కేందుకు డల్మూడ్లోకి వెళ్ళింది? వచ్చాడనగానే అక్కేందుకు సంతోషం పరిగెట్టింది? అసలు ఏంటి బాబాయ్ ఇదంతా? నమస్కారం. 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 ఎలా ఉన్నారు? ఆస్తి అంతా తరిగిపోయినా కూతురు పుట్టినరోజు వేడుకల్లో ఏమాత్రం తగ్గలేదు. నాకు మిగిలిన ఆస్తి అల్లా, నా కూతురే కదండి. అచ్చం సినిమా హీరోయిన్లా ఉన్నావమ్మా. అందుకే
ఇది నీకేం తక్కువమ్మా, చిన్నప్పుడు శ్రీదేవిలా ఉన్నావు తల్లి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. మీ అభిమాన నటి శ్రీదేవి నటించిన 16 ఏళ్ల వయసు మీ నర్తకి టాకీస్ లో రోజుకి 4 గంటలు. నేడే చూడండి బాబు, నేడే చూడండి. తొందరలోనే వస్తాడు గాని. సినిమా చూసావా? చూసావా ఏంటి బామ్మ, 25 సార్లు చూశాను. ఒకటి కాదు, 6 సినిమాల్లో ఒకేసారి బుక్ చేస్తా. కానీ ఇక్కడ ఊహు అని కొన్ని ఉంటాయి. నువ్వు అన్నావనుకో ఉంటావు, అన్నావనుకో వెళ్ళిపోతావు. ఏమంటావు? ఏ బాబు సార్, ఆ బెడ్రూమ్ సీన్ చేయడానికి హీరోయిన్ వస్తుందో లేదు కనుక్కో. అలాగే సార్. ఎంతో మంది అందమైన అమ్మాయిలు వెయిటింగ్ ఇక్కడ. ఏమండే, కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంటే సరిపోదు, కొంచెం లోకంలో ఉన్న జ్ఞానం కూడా నేర్పండి. కెమెరాలో కనిపించాలనుకున్నాను, కానీ నటిగా నన్ను నేను చూసుకునే అదృష్టం నాకు లేదు నాన్న. ఈ కొత్త నాన్న ఈ ప్రయత్నాలు వెతుకుతున్నాడు, ఇప్పటిదాకా ఎవరు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఎస్, దొరికింది. ఇన్నోళ్ళు ఎక్కడ దాచావురా? క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉండాలని నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చాను బావా. థాంక్స్ రా. ముందు అమ్మాయిని ఫిక్స్ చేయి. ప్రొడ్యూసర్ గారు, నీలాంటోళ్ళు ఉండబట్టేరా, హీరోయిన్ అవ్వాలనుకునే వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టుల్లా మిగిలిపోతున్నారు. హలో, ఎవరండి? అమ్మా, నేను ప్రొడక్షన్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి మురళీకృష్ణ గారు. మీకు శుభవార్త అమ్మా, వచ్చే శుక్రవారం నుంచి షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వారం షూటింగా? మొదటి షెడ్యూల్ 5 రోజులు. మీకు ఇచ్చిన సీన్ పేపర్ లో బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఆ చెప్పడం మర్చిపోయాను, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుడుగు వాడండి అమ్మా. ఉంటానమ్మా. నమస్తే. అలాగే అలాగే. ఎవరమ్మా? మేనేజర్ మురళీకృష్ణ గారు. నాన్న ముబారక్ హో హీరోయిన్ గారు. బాబు యుగంధర్ కూర్చోండి బాబు. చెప్పండి బాబు. ఏం లేదండి, గాయత్రికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చానని డైరెక్టర్తో అబద్ధం చెప్పాను. హీరోయిన్ గా అయితే ఓకే చేయించాను, కానీ లోపల ఇక్కడ చిన్న భయం అలాగే ఉండిపోయింది. అందుకే ఒకసారి గాయత్రి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దామని వచ్చాను. గాయత్రి ప్రిపేర్ అయ్యావా? अरे वाह, एक बार एक्ट करके दिखाओ. एक्शन. ओके संजय,
మీరా కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా? ఈ మూడు ముక్కలు చెప్పడానికి నా పెదాలెంత తహతహలాడుతున్నాయో తెలుసా? ఇప్పుడు పని మనిషి పెద్దయ్య గారు, వద్దు, మీరలా కుంగిపోవద్దు, చిన్న మగారు మీకు అన్యాయం చెయ్యరు. ఇప్పుడు తల్లి, బాగా చేసావు. బడిలో చిన్న పిల్లలు పాఠం చదివినట్టుంది, కానీ నటన అంటే ఇది కాదు. మాఫ్ కీజే సాబ్, మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడే ఉండి మీ గాయత్రికి యాక్టింగ్ నేర్పుతాను. అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుంది బాబు. ఇదేమిటో ఇదేమిటో, నా మనసు ఎలెక్కి ఊగుతోంది. ఇదేమిటో ఇదేమిటో, నా వయసు కొత్త పాట పాడుతోంది. నేను నవ్వుకోనలేదు ఇంతలాగా, నన్ను నేను చూడలేదు ఇంత బాగా. ఆశకేమో రెక్కలొచ్చి కువ్వలాగా, ఈ క్షణాన ఎదురుతోంది నింగిదాకా. దీన్ని ప్రేమ నాలో లెక్క ఏమనాలో తోచదా. హలో, గాయత్రి, నేను మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి మురళీకృష్ణ గారు. ఇంకా శుక్రవారానికి 2 రోజుల టైం ఉంది, ఒకసారి బాత్రూమ్ సెట్ చేసుకోమని చెప్తామని ఫోన్ చేశాను. హుషారు ఎందుకంటే వేలితోటి నీ వంక చూపించనా. కొత్త కొత్త కంగారు ఏమిటంటే ఖచ్చితంగా నీ పేరు రాసివ్వనా. రేపే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. నీ చుట్టూ చాలా మంది జనం ఉంటారు. నువ్వు డైలాగ్ చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. నీ కళ్ళ ముందు అంత ఒక మాయలో ఉంటుంది. ఆ మాయలో అందరినీ మర్చిపోతావు నాతో సహా. అందుకే ఈరోజే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పు గాయత్రి, నీ మనసులో నేను ఉన్నానా? నాన్నకిష్టమైతే నాకు ఇష్టమే.
రాఘవయ్య గారు, చెప్పండి యుగంధర్ బాబు. తండ్రి మాటని గౌరవించే కూతురు, కూతురు ఇష్టాన్నే తన ఇష్టంగా భావించే తండ్రి. నేను గాయత్రిని ప్రేమిస్తున్నానండి. మీరుపుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఇదంతా మీరు ఒప్పుకుంటేనే, లేదంటే నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఇస్గా రేపొద్దున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను కెమెరామ్యాన్ని, తను హీరోయిన్. నిర్ణయం మీదే. గుర్తుంది మురళీకృష్ణ గారు, ఉదయాన్నే 6:00 కాస్ట్యూమ్స్ తో రెడీగా ఉండాలి, అంతేగా? అంతేనమ్మా, సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యారమ్మా, డైలాగులే నేర్చుకున్నారా? మీరేం కంగారు పడకండి, పక్కనే మేమంతా ఉంటాం. వచ్చిపోతారేమోనని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నానమ్మా, తప్పుగా అనుకోకండమ్మా. 6:00 మీరు రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను. సరే. ఏ మోంటీ, 6 నెలల నా వెయిట్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నా 100 ఆడతాన్ని ఈ రాత్రికి అనుభవించబోతున్నాను. కల్ మేరే సెంచురీగా పార్టీ కరేంగే దోస్త్. నిండా మునిగాక చలి ఎందుకు? విషయం ఏమిటంటే, నేను అనుభవించబోతున్న 100 ఆడతానవి నువ్వే. వందో ఆడదంటే ఎలా ఉండాలో తెలుసా? నీలా, ఏ చెయ్యే పడని పువ్వులా, నాతో ప్రేమలో పడేలా, నేను ఆ ప్రేమతో అనుభవించేలా. అందుకే 99 బొమ్మల్ని తాకిన ఎక్కని నిష నిన్ను చూడగానే ఎక్కేసింది. నా స్క్రీన్ ప్లే ప్రకారం ఈరోజే మన ఫస్ట్ నైట్. నువ్వు ఒప్పుకున్నా తప్పకుండా కాపాడతా, కానీ నువ్వు ఒక్కసారి నా కొరిక తీర్చే ప్లీజ్. పద పద అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. నా సెంచురీ ప్లీజ్. నేను సెంచురీ కొట్టేశా. నువ్వు వెనక బతుకున్నా వెంట్రా. Oh, my God.
చంపాలి కదలవే జయ భద్రకాళే, వేడి నెత్తురు తోటి స్నానాలు చెయ్యాలి, వేడి నా చూపొద్దు జాలే. శిష్ట రక్షణలోన బంగారు తల్లే, దుష్ట శిక్షణలోన చీకటిని వెంటాడి చీచి చండాడాలే. ఎదురొచ్చి నీ పాద ధూళే, గత రూప రాక్షసులు మూర్చుల్ని పోవాలి, చూస్తుంటే నీ ప్రళయ కేళే. ఆడదంటే అమ్మ శ్రీ మహాలక్ష్మి, ఆగ్రహిస్తే కనక తను ఆదిశక్తి. మంటన పేడ పోకింది కన్నా ఉసురు తీసేదాకా ఊరుకోదన్నా. మనుషులైనా గాని మనిషైనా గాని ఆటైపోయాక మూట కట్టెయ్యాలే.
నా కల నెరవేరకుండా చేశాడు వీడు. ఒక్కసారైనా కెమెరాలు కనిపించకుండా చేశాడు వీడు. వీడే కాదు నాన్న, వీడే కాదు, నాలాంటి అమాయకమైన ఆడవాళ్ళని వాడుకోవాలని చూసే ప్రతి మగాణ్ణి చంపేస్తా. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నాతో. ఆ నీచుండైతే చంపేసింది, కాని వాడు సృష్టించిన మాయ నుండి మాత్రం బయటపడలేకపోయింది. అందుకే 35 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారాన్ని అదే శుక్రవారం అనుకుంటుంది. ఆ రోజు నుంచి అమాయకమైన తనలాంటి అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళందరినీ చంపేస్తుంది. మరి మమ్మల్ని ఇంకెందుకు చంపలేదు కాక? నానా, నేను ఆ పెళ్లి చేసుకోవట్లేదు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అదిగో ఆ మార్పు ఆశించే పుట్టుకతో ఎవడో చెడ్డోడుగా పుట్టడం, పెరిగే విధానంలోనే చెడ్డోళ్లుగా మారతారు. అందుకే ముందు మార్చాలని ప్రయత్నిస్తుంది, కుదరకపోతే చంపేస్తుంది. మమ్మల్ని మార్చినందుకు మీకేమిచ్చినా తక్కువే బాబాయ్. అందుకే గాయత్రి అక్కని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. తను హీరోయిన్ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్ బాబాయ్. కాదని కాదు బాబాయ్. అబ్బేవో, నువ్వేం చెప్తానో నీకు అర్థమవుతుందా? నూరుకో బాబాయ్, గాయత్రికి బతుకున్నప్పుడు తీరని కోరిక, ఇప్పుడు మనం తీరుద్దాం బాబాయ్. కానీ అది ఎలా సాధ్యం బాబు? ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం. ఇది చాలు బాబాయ్, గాయత్రికతో సినిమా తీయడానికి. అక్కకి కెమెరాలో కనిపించలేని ఇండక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందుకే అక్క మాత్రమే కెమెరాలో కనిపిస్తుంది. దయ్యంతో సినిమా తీస్తుందని తెలిస్తే గుండె అయిపోతుంది ఒక్కొక్క దీడ. వాడు వస్తాడు రాడని టెన్షన్ పడుతున్నాం. రే, ఎక్కడరా కెమెరామ్యాన్? అటు నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరు, పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం. అలా కొడితేనే వాడు కంట్రోల్ లోకి వస్తాడరా సార్? డైరెక్టర్ సార్, ఆ ముక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలరా తప్పగా. ఇప్పుడు అది కూడా కంట్రోల్లోకి వస్తుంది చూడు. రే, ఏంట్రా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేయబోయే సినిమా ఆట సార్? ఇది ఒక ఆత్మకథ. ఒక పెద్ద హీరోయిన్ అవుదామని కలలగానే ఒక అందమైన అమ్మాయి లైఫ్ లోకి తన కలలు నెరవేర్చి ఒక రాకుమారుడు ఎంటర్ అవుతాడు సార్. వాడు వస్తాడు, దీన్ని చంపేస్తాడు, అది ఆత్మే తిరుగుద్ది, మళ్ళీ వీడిని పొడి చేస్తుంది. కొత్త కథలు ఆలోచించండి రా. కొత్త ఆలోచించండి సార్, నేను ఒరిజినల్ దయ్యంతో సినిమా తీస్తున్నాను సార్, అదే కొత్త పాయింట్. దయ్యం దయ్యం దయ్యంతో సినిమా తీస్తున్నాడంట రా దయ్యం. రే, మీరందరూ చూడండి రా, వీడు దయ్యంతో సినిమా తీస్తున్నాడంట.
ఇద్దరాని డైలాగ్ రియాక్షన్. రే పంచులంటే నాలాగా పర్ఫెక్ట్ గా ఉండాలరా. ఇంతకీ దెయ్యం ఏ బాడీలో ఉందిరా? అంటే అర్థమైంది, దెయ్యాలు లేడీస్ బాడీలోనే ఉంటాయి కదా, ఆ బాడీలోనే ఉందా? కరెక్ట్ సార్, మీకు ఎలా తెలుసు? సరే నేను దాన్ని స్క్రీన్ టెస్ట్ చేస్తాను, ఏ పార్ట్ లో ఏమేమున్నాయో చూసుకోవాలి కదా. ఈ లోపు నువ్వు పంచికి ప్రిపేర్ అవ్వు. పంచిరా టెస్ట్ అయినా నువ్వు ఓసారి పోజు పెట్టమ్మా. ఇలా పెట్టు. ఆ లుక్ ఏంటి రే? దీనికి సక్సెస్ ఫార్ములా తెలియదు అనుకుంటా. శురు అయింది. ఆరు ఆరు సినిమాలు ఇప్పిస్తా. ఇక్కడ ఊహు అని కొన్ని ఉంటాయి. ఊ అంటే ఆరు సినిమాలు ఉంటాయి, ఊహు అంటే ఉన్న సినిమా కూడా పోతుంది. ఊనా ఊహూనా తెలిసి చెప్పు, డిసైడ్ చేసుకొని చెప్పు. నేను రెడీ సార్. సరే సరే వెళ్ళు వెళ్ళు. సరే ఎవరిబడి రెడీ రెడీ. శేఖర్ నేను అమ్మాయికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ చూడు. ఓకే సార్. బాలెడ్ గారు ఒక ఎంప్టీ ఫిల్మ్ పెట్టండి సార్. ఓకేనా? నాకంతా ఎంప్టీగానే ఉందిరా. అరే శ్రీను ఆ త్రిశూలం తీసుకొచ్చి మేడం కివ్వు. మేడం ఎదిగోండి. గాయత్రి టేక్ వెళ్దాం, మూడులోకి రా. కోపంతో ఊగిపోవాలి గాయత్రి. ఆ యుగంధర్ గారు వాడుకుని మోసం చేశాడు గాయత్రి. అయ్యా ఇప్పుడు ఆ యుగంధర్ గారు అవసరం మారా? నీకెవరు చంపేశాడు యుగంధర్ గారు? గాయత్రి నీ కాలను చంపేశాడు. నువ్వు ఇంకెప్పుడు హీరోయిన్ అవ్వలేవు గాయత్రి. సూపర్ 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 ఇదే ఎమోషన్ క్యాచ్. కమాన్ కమాన్ రెడీ 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 కమాన్ లైట్స్ హై కెమెరా అంజయ్ ఫాస్ ఫాస్ బాలుడి గారు కెమెరా. అమ్మాయిలు పువ్వుల్లాంటోళ్ళన్నా, నన్ను ప్రేమించానన్నా, హీరోయిన్ని చేస్తానన్నా, పువ్వులతో పూజ చెయ్యాలి కానీ ఇలా పాడు చేసి చంపేశావేట్రా రా యుగంధర్. నా అమాయకత్వాన్ని తక్కువగా అంచనా వేశావ్రా. నిన్నే కాదురా, నీలా ఆలోచించే ప్రతి మగాణ్ణి చంపేస్తా. దయ్యంతో సినిమా అంటే మీకు భయం వేయలేదా? మీరు కాదు అసలు మీ యూనిట్ కూడా భయపడలేదా? ఇంతకీ తను ఇంకా ఈ భూమి మీద ఉందా లేదా? ఉంటే ఎందుకు హైడ్ అయింది? ఇంకా తను ఎప్పటికీ రాదా? నన్ను కాదు అక్కడ అడగండి. ఎక్కడ ఆడదానికి అన్యాయం జరుగుతుందో అక్కడికి నేను వస్తాను. Yo girl, come on, rule the world. Put your paws up and roar. Show them your power, pop power, girl power. Ow, 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 ow
సడన్గా ఎక్కడో దూరంగా పిరుగి పడిందో రాధా భయం. గాటు రోడ్డులో ఆడ్ టైమ్లో పంక్చర్ అయిందో ఏదా భయం. చిత్తుగా తాగేసి బస్సుని తిట్టేస్తే పొద్దున్నే ఎంతో భయం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వైఫ్కి దొరికిస్తే దేవుడా ఎంతో భయం. చేతులేమో దొరితే క్యూరిటీలో పెట్టేస్తే ఫ్రెండ్ గాను జంప్ అయిపోతే ఎగ్జామ్ హాల్ కెళ్ళాక తడిమి చూసుకున్నాక హాల్ టికెట్ మిస్ అయిపోతే పోరా.